ఏమ్మా నీకు చలి గిలి పొట్టం లేదా అవునులే దేశానికే చల్లచెడు చేస్తున్నావు నీకు చలి ఎందుకు పుడుతుంది ముప్పావు గజం గుడ్డ నీ మొలక చుట్టుకొని ముప్పావు ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా నా క్షమయూరి ఇస్కో అంటే కుక్కల పరిగెత్తినట్లు నువ్వు డిస్కో అంటే కుర్రకారుని వెనకాల పరిగెడుతున్నారు కదా నువ్వు మగాడిగా పుట్టుంటే సినీ పరిశ్రమ ఎంత నష్టపోయేది మూడు క్షణాల్లో ముప్పై అవతారాలు ఎత్తగల నేనే నీ దగ్గర నుంచి కదలలేకపోతున్నాను వాల్ పోస్టర్ నుంచి బయటకు వచ్చావా అమ్మాయిని అలా చూడటానికి నీకు సిగ్గు కాలేదు ఆ వాళ్ళకి లేదు సిగ్గు నాకెందుకు నీ మగవాళ్ళు అలా ఎగబడి చూడబట్టే వాళ్ళు సిగ్గుని అలా వదిలేస్తున్నారు అవును నా తెలియ కలుగుతాను నువ్వు మహిళా మండలి బాపుతా కాదు నీ భార్యని నా భార్యవా అవును మీరు పెళ్లి చేసుకుంటే నీ భార్యని కాదంటే ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యనే అయితే నువ్వు నా గిరాకీ అన్నమాట గిరాకీ ఏమిటి కస్టమర్ అని అవును నేనే కమిషన్ కాంతా ఎవరు చెప్పారు నీకు నీ ఇంటికి వెళ్తే నీ అమ్మాయి చెప్పింది చంపేశావు అది మా అమ్మాయి కాదు నా మూడో పెళ్ళం ఇంట్లో ముగ్గురు పెళ్ళాలను పెట్టుకుని ఇక్కడ ఈ పోస్టర్స్ తో మీకేం పని చూడు మిస్ మిస్ రతి అవన్నీ నాకు అనవసరం నీకేం కావాలో చెప్పు ఒక పతి పెళ్ళైతే అతనికి నువ్వు ఎన్నో సతి ప్రథమ సతి అడ్వాన్స్ లేకుండా సతికి పతిని వెతికే అలవాటు నాకు లేదు ఇదిగో పదివేలు ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను దీని తగిన ఒకరిని చూడండి ఇలా అయితే మంచి సమానం దొరకదు మార్కెట్ లో మంచి గించి అనుకుంటే ఎలాగా సెకండ్ హ్యాండో థర్డ్ హ్యాండో హ్యాండ్ పట్టుకునే హస్బెండ్ ఎవడైనా వెతకండి నీ వ్యవహారం చూస్తుంటే నిన్ను కట్టుకున్నవాడు మతి గతి తప్పి అధోగతి పాలవుతాడేమో ఉండడానికి ఇంత చోటు తినటానికి ఇంత తిండి వాడి కోసం ఒక మగాడు వాడికి మొగుడనే బిరుదు ఆడజాతి కర్మ సరే ఎవరినో ఉన్న వెతకండి అదే ఆలోచిస్తున్నా చెప్తా అతనే నీ కాబోయే పతి ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు గాని పొట్ట కొంచెం అతి అందుకే వాడు లక్ష్మీ పతి పెళ్ళయ్యాక పోట్లాడు పెట్టుకుని మీద పడితే ఏమిటి నా గతి దేవుడే గతి అది సరే గాని ఇంతకీ వాడికి నేను ఎన్నో సతి ఇద్దరు సతులు గతించారు నువ్వు మూడో సతి సరిగ్గా సర్దబోయ్ నమస్కారం లక్ష్మీపతి గారు నమస్కారం కాసేపు నిలబడండి అదేంటి కూర్చోండి అనుకుంటా నిలబడమంటాడు కూర్చుంటే కుర్చీ అరిగిపోతుంది ఏమని భయం ఏమిటి మిమ్మల్ని చూసి వెళ్దామని చూస్తూ ఉండండి ముందు మీరు పనిచేసిన తర్వాత మాట్లాడుకుందాం ఏమిటి కారపడి తరగట్లు కొత్త వచ్చాయండి మీరు ఆర్డర్ ఇస్తారేమోనని శాంపిల్ ఇచ్చి వెళ్ళండి వాడి చూసి బాగుంటే ఆర్డర్ ఇస్తాను అలాగేనండి అయ్యా మీరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలన్నారు కదా తీసుకొచ్చాను చూడండి శాంపిల్ చూసి ఆర్డర్ ఇస్తాను నేను కనిపిల్లను కారపొడిని కాదు శాంపిల్ చూసి ఆర్డర్ ఇవ్వడానికి సరే వెళ్దాం మీరు కొంచెం అతిగా ప్రవర్తించాడు ఇంకొకటి చూద్దాం పద రండి హలో మిస్ మోహన్ ఇక్కడ కూడా దాపు కూర్చోండి కాఫీ తాగుదాం ఏం కావాలి సార్ నాకు కాఫీ నాకు రెండు ఇడ్లీ పూరి వడ ఉల్లిపాయట్టు ఉప్మా దసరట్టు ఇంకేమున్నాయి ఈ హోటల్ ఉంది ఈ హోటల్ ప్రొపరేటర్కి నలుగురు పెళ్లికి ఎందుకని కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు దాని హోటల్ అందుకెళ్ళడానికి చూడు బాబు టిఫిన్ నాకు బిల్లు అతనికి వెళ్ళు వెళ్ళే మిస్టర్ మోహన్ మీ అమ్మగారి ఫోటో సెలెక్ట్ చేశారు అమ్మాయిని చూడడానికి వస్తా ఉన్నారు నాకు పెళ్లి చేస్తే మీ కమిషన్ ఎంత వస్తుందండి మీరు తీసుకునే కట్నంలో ఓన్లీ 3% నేను మీకు 1000 రూపాయలు ఫ్రీగా ఇస్తాను కట్నం ఇవ్వలేని వాళ్ళు విధవరాలైనా పర్వాలేదు చూడండి నేను పెళ్లి చేసుకుంటాను కమిషన్ ఇస్తానంటే కన్నీ పిల్లకి కాటికి కాళ్ళు చాపుకున్న వాడికి సంబంధం కుదిర్చేస్తాను నీకు సంబంధం కుదిర్చడం లెక్క కమిషన్ తీసుకొని రెండేళ్ళు తిప్పుతున్నావే నువ్వా సంబంధం వెతుకుతున్నాను కుదరాలి కదా గ్రహబలం మోహన్ ఒక అబ్బాయిని వెతికి పెట్టమని ఈవిడ రెండేళ్లుగా ఆనందకాలు తిరుగుతోంది ఓహో ఎవరికి వీళ్ళ అమ్మాయికా నాకు మీకా నాకు పెళ్లి కాలేదని దిగులుతో అలా లావెక్కిపోయింది కానీ వయసు తక్కువే ఇప్పుడు దిగులతో సన్నబడతారు కానీ ఇలా లావెక్కిపోతారా అదే ఇప్పుడు స్పెషాలిటీ నువ్వు అంటే ఈ అమ్మాయి నేను రెడీ చేస్తాను బాగా ఆలోచించుకున్నావా సరే చూడమ్మాయి ఈ అబ్బాయి కాణి కట్టం అక్కర్లేదు నువ్వు నచ్చావు నీకు నచ్చితే సెటిల్ చేసేస్తాను ఆ
కుర్రాడికి కత్తిలా ఉన్నాడా? నువ్వు గుమ్మడికాయలా ఉన్నావుగా, చూడీ సరిపోతుందిలే. చూడటానికి ఇంత బాగున్న కుర్రాడు పైసా కట్నం వద్దంటున్నాడంటే ఈ లోపల ఈ సంబంధం వద్దు, వేరే సంబంధం చూడండి. మోహన్, కోరి పిల్లనిస్తావంటే కులం తక్కువ అనేవాడు చాలా మంది ఉన్నారు. నువ్వే కంగారు పడకు, మన దగ్గర బోల్డ్ ఇస్తుంది. ఊ దగ్గర నుంచి యా రా లా వా శా షా సా హా వరకు అక్షరానికి 600 మంది అమ్మాయిలు చొప్పున పెళ్లి కావలసిన అమ్మాయిల లిస్ట్ అది. వస్తున్నానండి. ఈవిడ భార్య. నమస్కారం. వెళ్ళి నేను కాఫీ పట్రా. అలాగే. నా ఒక్కరి దగ్గరే ఇంత పెద్ద లిస్ట్ ఉంటే ఇక ప్రపంచంలో ఇంకెంత మంది ఉంటారో ఊహించుకో. ఈ లిస్ట్ పట్టుకుని ఒక్క రౌండ్ కొట్టావంటే నీ పెళ్లి అయిపోయినట్టే. మోహన్, మోహన్. ఎవరా అమ్మాయి? ఏం నీకు నచ్చిందే? ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతుకుదామంటారు ఏమిటండి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే ఈ క్షణమే నేను రెడీ. ఆ మీ అంతస్తు ఏమిటి, మా అంతస్తు ఏమిటి? నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, అంతే కదా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? ఉంది, ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటి? అది నా పేరం. అలాగా రంభా, ఊరసి, మేనక, వీళ్ళ ముగ్గురు నా భార్యలు. కాఫీ తయారు చేయమని చెప్పడానికి నా మొదటి భార్య, కాఫీ తయారు చేయడానికి నా రెండో భార్య, కాఫీ తీసుకురావడానికి నా మూడో భార్య. నా ముద్దులో మూడో భార్య ముచ్చటగా కాఫీ తెస్తే బాగుంటుంది అనుకుంటే నా పెళ్ళానే పెళ్లి చేసుకుంటానంటాను. సరే సరే, తెలియకన్నావు కదా, లేచి కూర్చో. నా లిస్ట్ లో బెస్ట్ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది కానీ పద. అయ్యో, పల్లకుండా పల్లకుండా. ఏడు కానీ నైనా మూత టైం అవుతుంది. ఒక్క నిమిషం అండి, పట్టుకో, కళ్ళు పట్టుకో. లేపై లేపై సావియా. ఎనిమిది చలు తీయండి, తొందరపడకండి, ఏదాచ్యం చేసుకోకండి. రామారాగారు, తొమ్మిదేనా సింహాచలం 9 గంట కొట్టడేమిటి? సింహాచలం ఇంకా 9 గంట కొట్టలేదేమిటో. నేనే మహా సుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిచ్చ. ఇప్పుడు ఇంకో కసేవుతాను, ఇరుకో. గుణాశాలి 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోవాలలేదు. తిట్టి దేస్తా విను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మావదే. అవి చదువుతున్నారు. చేంజ్ అయినైనా నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బారసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేవో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9:10 అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అనేట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8 బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. లేదు బూజు, వెనవ బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్స్వానా, జెనీవా, ఖతారు, టూనిఖనా, బెహరిన్ను, కువైట్, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు. బాబో, నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదూ? న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్యా కవిట్ అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియకుండా అయిపోయారు.
ఆ విషయం తెలిసి వచ్చా. మీరు అవ్వండి అవ్వండి. ఏమియా ఆసన వేయి. ఏం ఆసన అయ్యా? శీర్షాసన వేయి. ఏం శీర్షాసన అయ్యా? తిట్టి తీస్తా చుట్టియ్యా. అమ్మా అమ్మో ఇదేం శీర్షాసనమయ్యా? నన్ను నొగ్గేయండి అయ్యా, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యా అమ్మా అబ్బా ఏమియా శీర్షాసనమయ్యా? ఏమియా మహాప్రభు అద్దెబాకి మాఫీ చేస్తారని తమరునదిలా శంకుస్థాపన టైపు లో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమి బాగులేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరమైపోతాను. లేదా ఏ హెల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతుకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి దేస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరునాళ్ళకి వెళ్తారు. వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు, ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. దజవాళ్ళు గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్ రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్య నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా బతికేశాడే వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా. అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇను ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందావా మహాప్రభు? తిట్టి తీస్తా, ఇట్లాగే కాసేపు తింటాను.
ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు తిట్టి తీస్తా ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కుని తినాలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముష్టేయాల్సి వస్తే అరే ఈ నాన్న స్వప్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వయ్య అసలు నేను గొప్ప కసి అవుతాను ఇనుకో మధ్య తరగతి ఎదవనాయాలా మహాప్రభు తమ నన్ను తిట్టారా లేదు సినిమా పేరు చెప్పా ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా తెరనగవంగానే హీరో ఓ కాఫీ హోటల్ కెళ్తాడు సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడీ పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ కమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజ భీమవరం బాజ పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు అప్పుడు హీరో అట్టుతే అన్నాడు అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు కాపీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హాట్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా ఆపండి మహాప్రభు ఆపండి తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను ఈ కథ సినిమా తీసుకోండి 10,000 రోజులు ఆడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు ఆడుతూనే ఉంటుంది నన్ను వదిలేయండి అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి నన్ను వదిలేయండి మహాప్రభు నన్ను వదిలేయండి మహాప్రభు వివాహాలే నశించాలి విరాగాలే ఫలించాలి ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను అంటే సేవల ఇప్పుడు అది నోరు ముయ్యండి కత్తి ఏ బట్రోతి ఉద్యోగం అయినా చెయ్యండి ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పరీక్ష పోయేస్తారు ఇంటానికి మనం 6 నెలలు అద్దె బాకీ ఉన్నాం గుర్తుందా ఎందుకు గుర్తులేదు ఆయన ఏమో తరో సినిమా తీస్తానండి దానికి కథ కావాలని ఇప్పటికి నా దగ్గర 1,250 కథలు చెప్పించుకున్నాడు కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు ఆ దరిద్రికి ఒక కథ నచ్చితావదు వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు ఆ అగ్గిపెట్టంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా పైపెచ్చు వాడి కథ వినిపించాలంటే ఆపరాలే చావాలి అదో చావు బావగారు మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కని చూసి వెడదామని పొరపాటు భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే అవసరం వెయ్యాలని నిజంగా తెలియదు బావగారు ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుంటుంది ఈ బాబు తప్పేశారు మాట్లాడు బాక మాట్లాడితే ఆసరం సవరు బాబు మీరేమైనా అనుకోండి నా వల్ల కాదు బావగారు ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు నే పోతా బాబాలు పోతా నే పోతా బాబాలు పోతా ఇప్పుడు ఎట్లా వెళ్తావయ్యా ఇప్పుడు రైలు లేదు లేకపోయినా సరే పత్తా నుంచుకుని పరిగెడతా నే పోతా బాబాలు పోతా అదేమిటో తమ్ముడు ఎక్కడికి అక్కయ్యా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నిటి సాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు నే పోతా బాబాలు పోతా అదేమిట్రా ఓ 4 రోజులు ఉండేళ్ళు 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా నా వల్ల కాదు నే పోతా వచ్చారు మా తమ్ముడు అతను ఇలా బెదరగొట్టి పంపించేశారు ఏం మనుషులో ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినాడు వస్తాడేమో మరే ఈ వాటా ఖాళీ అయిన నెల కావస్తోంది ఎంత నష్టపోతున్నామో
అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడు కదా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరు మన ఇంట దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వ్యధవగాలతో. రామరామ మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా, ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. అవసరమే అత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తు కోరకల సినిమా తీస్తే నేను ఆడిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తిరి తీస్తా. వద్దు, అదే ఎరకి. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేసు మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇదాపి పారిపోతా, మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసు అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కష్టం రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. ఇస్తే తీస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచ, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ల అంటే ఆ గొప్పకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా ధనురాసనం, వేస్తా. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఏమి హాయిలే హల, ఎంత హాయిలే హల. కవి వింటున్నావా? కవిరాజులు అంటే ఉండవయ్యా. ఆరు వారంతో సత్రంలో అదిరిపోద్ది. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమే కదా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా రగతం అంతా మగంలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటుని సిమ్మించినట్టు సిమ్మించి నాకున్నది. తమరు నా మీద తగించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోవడం పారిపోతాను. బేగి సంతకం చేసి ఏంటి బాబు. సరే అసలు దిగు అమ్మా. అబ్బా ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసిండు బాబు. పెన్ను, పెన్ను. అదేంది ఆడిపోతున్నావు? అమ్మ నా జేబు, నా జేబు. ఇది ఏడుంది కదయ్యా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఇంతకు తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసైనా సిత్తి తీస్తా. అరగంటైనా శివశాసనం వేయలేనుడివి. నువ్వే మర్చిపోయా? గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో అని భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ ఏందయ్యా? ఏడే ఉంటా. అయ్యి బాబు, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ తీయించుకుని బేగి వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. వినికిచ్చు, అదే మన కథలో వెరైటీ. దూకేవు. కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి దారుతుందేమో అని భయంగా ఉంది. ఎప్పుడు వస్తా శ్యామలా? బాత్రూమ్ లో చెమ్మడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. బాబు రండి, రండి, ఆసనం వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా. నువ్వు వాసనవి కవి, ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ వరకు మానేశ కాకా హోటల్ పెట్టుకుంటా. కాకా హోటల్ దాని మీద మన కాడో గొప్ప కథ ఉంది. చెబుతా ఇనుకో. తెర రకం గానే హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజారెళ్ళి, అదో బజారెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్లాసులు చెంచాలు అంటూ లిస్టులు ఒక కడుపులో దేవుతుంది. వస్తా కవి, నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె
నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ, నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా, నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడి మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెళ్ళి. అలా చోతులు ఉడికించావంటే నీ నవరంధ్రాల్లోనూ మైనం కూరతాను తలమాసిన కుంక గడ్డం గీస్తే సుతారంగా నెమలీయకతో నివిరినట్టుండాలరా. తోకుడు పారుతో దోకేట్ కాదు బాబో. తమలిట్ట గాలిపటంలా కదిలిపోతే ఏపీకో తెగే రేపు కేరళ నుంచి నేను జైల్లో గడ్డలు తీసుకోవాల్సి వస్తాను. అయ్యో, వాడి మీద ఒంటికాల మీద వేస్తారేమిటండి? వాడి చేతిలో కత్తుంది. వాడి చేతిలో కత్తుందని భయపడి ఊరుకుంటే రేపు కింద పడ్డ బొచ్చు కూడా ఊరమని ఆటలిస్తా చేసుకుంటా. నువ్వు పోలీసు అలా లేకుండా లోపలికి చావు. రామరామ, నోరు విపరీతమైపోయింది కొంపల. ఇటు మహాప్రభు దేవాయభివుడు లే, కుంకన్న మీద తెగిపోయిన పాత చెప్పు ఉంగరం కింద జమ కట్టి వేరే బేరాలు ఉన్నాయంటూ నిలుగుతున్నాడు వేధవ. ఎలా కదులుతాడో చూస్తాను. కూతురి శుభ్రంగా గుండు గీకించుకో. గుండా? అయ్యా, వీడి మీద కోపంతో నాకు గుండు గీకించి 2 నెలలు కాలేదు. ఇప్పటికిది 12వ గుండు. ఇంకోసారి ఇలాగే గుండు గీకిస్తే నాకు విడాకులు ఇచ్చి లేచిపోతానని బెదిరిస్తోంది మా ఆవిడ. భృత్యుణ్ణి క్షమించి ఆ గుండు వరం ప్రసాదించకండి మహాప్రభు. బాబు అట్ట కథం చెప్తారు, ఒక నిమిషం ఊపిరి పడితే పని అయిపోద్ది. ఆతర ప్రెసిడెంట్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి ప్రెసిడెంటా? ఎరా అక్కు పక్షి, అశుద్ధ పక్షి, నీకు నాకంటే ఆ ప్రెసిడెంట్ ఎక్కువ ఏడరా? ఓటికి 50 రూపాయలు చప్పునిస్తారని ప్రమాణం చేసి ఎన్ని కవగానే ఏర్పట్టిన పీనుకు వాడు ఎక్కువ ఏడ నీకు. ఓ, నా గడ్డం గీసేరా నీకు లేదు, ఆ సుంట దగ్గరికి పో. ఓటలేండి, 6 మాసాలు అల్లుడు గారికి ఒళ్ళు పడితే 3 బక్కలు కొలుపుతారు. నీ తిట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. వద్దు మహాప్రభు, పాపం కోడద అప్రాచ్యపు కుమారుడు భాస్కరానికి అర్భగపు తండ్రి పరంధాయం రాయినది. అయ్యో అయ్యో, అదేం రాతండి. నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు, నా ఇష్టం వచ్చేట్టు రాసుకుంటాను. నువ్వెవరు అమ్మా? నువ్వే రాయడానికి రై. ఒరే కుంక, చిత్తం నేను కదా. అలవాటు అయిపోయింది మహాప్రభు. నువ్వు టింగు రంగంలా పెళ్ళాంచే సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావు. నీ అంట్ల వేధవ తమ్ముడు పెళ్లి చేసుకోనిగాక చేసుకోనని మొండికెత్తాడు. నువ్వు వెంటనే వాడికి ఉత్తరం రాసి వాడిని పెళ్లి గొప్పించు. ఇట్లు బుద్ధి లేక మిమ్మల్ని కన్నా సుంఠ పరంధావయ్య. ఆహా, ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహాప్రభు. ఏమిటి ఉత్తరం రాయమన్నదా? కాదు కాదు, సుంఠ పరంధామయ్య అన్నది. ఉన్నదున్నట్టుగా తనని తాను దూషించుకోవటం మహర్షుల మాత్రమే అయ్యే పని మహాప్రభు. హలో బావా, చేతి కట్టేవాడు బావా. సిక్కు లేకపోతే సరి, కన్నతండ్రి మాటను కాదంటావా? ఏళ్ళొచ్చా ఎందుకు? పెళ్లి చూపులు ఏర్పాటు చేసి రమ్మని రాస్తే రానని ఠలాయిస్తావా పింజారి వధవా? నేను అసలు పెళ్లి చూపులు ఏమైనా చూశాను రా? మా నాన్న చూసి ఫలానా పిల్లలు కట్టుకోమంటే ఎగిరి గంటేసి పెళ్లి చేసుకున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే నీ నవరంధ్రాల్లోనూ మైలం కోరతారు కుక్క. ఊరుకోండి, మీ కొడుకు చేసిన నిర్వాహానికి మా తమ్ముడు తిడతారే. అయ్యా, మహాప్రభువుల వారి వ్యాకరణం తమకు తెలియదే ఉంది చెప్పండి. వారికి తృతీయ తత్పురుషం లేదు. నేను నువ్వు అనేవే తప్ప అతను ఆమె అనేవే లేవు వారికి. ఇప్పుడు వారిని కరిచిన కుక్కకి పిచ్చెక్కి చచ్చిందనుకోండి, నన్ను కరిచి నువ్వు తెచ్చావంటారా? చాలే ఊరుకో, నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా? పెద్దవర్థేష్ కుక్క. ఇహ వారికి వచ్చిన కోపం అర్థమైంది లేవయ్యా. బావా, మన సంటి నువ్వు ఏర్పాటు చేసిన పెళ్లి చూపులకి రానని రాశాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళి వాడిని కోపడైనా సరే తీసుకురావాలి, అంతే కదా? ఇటు నుంచి వెళ్ళి చెవులట్టుకు రాకుండా వధవని. అమ్మగారు రమ్మన్నారని ఒక్క మాట చెప్పండి సూర్యం బాబు, వెంటనే బయలుదేరతారు చిరబాబు గారు. నీ ఉచిత సలహాలు వినడం వల్లే మా కొంప బూజు పట్టిన ఆవకాయ జాడీలా ఇంత అందంగా తయారైంది. నువ్వు నోమి, నువ్వు మాట్లాడే. నువ్వు ఆ ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు బాబా? ఈ ఇంట్లో చెవులకేగా పని. వెంటనే వెళ్ళు. ఆ వధవ రానంటే మా బావగారి ఇంట్లో వెండి బింది ఎత్తుకుపోయాడని ఆవులని కేసు పెట్టు. పోలీసులే అరదండాలు వేసి తీసుకొస్తారు వేధవని. ఇక వాడు వచ్చి పెళ్లి కొప్పుకుంటే నా భీముని తిరుపతి పంపించి గుండు గీకిస్తారని లెక్కలకు మొక్కున్నారు. మహాప్రభు, నా మీద తమరు మొక్కుకోవడం ఏడు మహాప్రభు. ఇంత దయ భరించలేను. ఈ దాసాను దాసుడికి బొత్తు శిక్ష ప్రసాదించండి మహాప్రభు. తుమంటోంది, కసిగా ఉంది, ఆ కసిగా ఉంది, కసిగా ఉంది. అవండి, ఒక్కొక్కడ గొంతు కోసి సింహద్వారానికి వేలాడదీస్తాను. రే భాస్కరం, నీ పెళ్ళం పాడకుండా ఉండలేకపోతే దాని నీ గదికి తీసుకెళ్ళి దాని పాటికి తాళం వేస్తుతాను. నేను బయట తాళం వేసుకుని వస్తాను. అంతేగాని ఈ చెవులకు మాత్రం కసిగసిగా ఉంది, తిక్క తిక్కగా ఉంది అన్న పాటలు వినిపించాయో, నేనేమో హత్య చేసి ఆ నేరాన్ని మీ మొగుడు పెళ్ళాలిద్దరి మీదకి తోస్తాను. రే సూర్యం, నువ్వు విను. నీ పెళ్ళం మధ్యాహ్నం ఏదో కొత్త రకం పిండి వంట చేసి పోరి పోరి మరీ తినిపించింది. ఇప్పటికి 3 వాంతులు, 6 విరోచనాలు అయ్యాయి. కలరా వచ్చేమో అని అనుమానంగా ఉంది. అందుకా ఇందాక నుంచి దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు? నువ్వు నోరు మూసుకొచ్చావు. మన పని మనిషి ఆ వంట తిని వెర్రిగా నవ్వుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోదు. ఇక నుంచి నీ పెళ్ళం కొత్త రకం పిండి వంట మొదలెట్టిందో. Ha 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 ha
ఆపు ఆపు అవి చావు ఇదే ఇల్లు దగ్గర దగ్గరండి మా అమ్మకి చెప్పిన కష్టాలు ఇంటర్వెల్ ఇచ్చి దిగు చీర జాగ్రత్త రెండు ట్యాక్సీలు వద్దామంటే వినిపించుకున్నావు కాదు పెళ్లి కొడుకుని చూడు సంతపాకల్లో శోడాలమ్మే వాళ్ళ ఎట్ట తయారాడు నూట నాలుగు ముక్కలను ఒకే పెట్టిలో కూరితే చిరిగిపోవు ముక్కలేమిటి నీ శాంతం పెట్రోల్ వాసన పడక పైచం ప్రకోపించి దేవుడు భాస్కరం ఇంకా ఎక్కడ నిలబడ్డా పదండి పదండి ఇదిగో డ్రైవరు ఇక్కడే సావు ఎక్కడికి పోకు పెట్రోల్ దాక్కు పెళ్ళింట బయట ఇంగి రాకుల కోసం ఎదురు చూసే ముచ్చేవాళ్ళ ఇక్కడే నిలబడ్డారే లోపల రావండి నమస్కారం అమ్మా నమస్కారం అండి నమస్కారం రండి లోపలికి తెచ్చి అంటే లోపలికి రాక గుమ్మంలోనే సగడతాం అనుకున్నారా అదేం పిలిపండి తమ పొంద ఇంతకే తమరెవరట నేను పరాత్మరావు గారిని హిస్టరీ లెక్చరర్ అమ్మాయి తండ్రి గారిని అశోకుడు లాంటి తమతో వీయ ముందుకోవడంతో నేను కనిష్కుడు హోదాకు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అశోకుడు కనిష్కుడునా వాళ్ళెవరట డైమండ్ రాజు కళావర రాజును వీళ్ళెవరట రండి రండి పద ఇవన్నీ మా కోసమే తెచ్చారా ఇంతకు ముందు పిల్లలు చూడడానికి వచ్చిన వాళ్ళు మిగిల్చిన సరుక ఊరుకోండి మాంగారు ఇదేమైనా సినిమా హాలా ఓ ఆట అయిపోగానే ఇంకో ఆట వేయడానికి తమరి కారు హారం వినపడగానే ఇవన్నీ ఏర్పాటు చేశారు పెళ్లి చూపులంటే సంధిపత్రం మీద సంతకం చేసేంత జాగ్రత్తగా ఉండాలి కదా బావగారు అందులోనూ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే మహాబలిపురం శిల్పాన్ని మళ్ళీ చెక్కినంత పనాయి అమ్మాయిని తీసుకురమ్మంటారా అమ్మాయిని చూడడానికి కాకపోతే ఇవన్నీ తిరిగి పారిపోవడానికి వచ్చిన లేఖి మేధవులా కనిపిస్తున్నా మీకు ఈ అప్రాచ్యుడు కనందుకు నాకు ఇదే శిక్ష ఇదే సినిమాలో డైలాగు ఈగోలేమిటండి కళికోట యుద్ధంలో కూడా ఇంత అన్యాయం లేదే పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పాడటం ఏమిటి చిచి ఈయనలా చీటికి మాటికి తలబాదుకోవడం ఏమిటి అమ్మా అమ్మా చూడబోతే మీ కుటుంబం అంతా తుగ్లకు వారసులా ఉన్నారేమిటయ్యా మాటలు జాగ్రత్తగా రానేయండి ఇలా రాంగ్ షోలు చూపించారంటే డైమండ్ ఆస్పెట్ పడుస్తాను జాగ్రత్త చూడన్నా మనకి పిచ్చి అన్నాడు ఆయన పిచ్చ ఇదిగో ఇదిగో నీ నవరంధ్రాల్లోనూ మైనం కోరుతాను జాగ్రత్త ఎవరికైనా పిచ్చి నీకు పిచ్చి మీ నాన్నకు పిచ్చి మీ తాతకు పిచ్చి మీ పక్కింటి వాళ్ళకి పిచ్చి నీకు పాలు పోసేదానికి పిచ్చి మీ వీచి నిలబడే పోలీసుకి పిచ్చి నీకు ఉత్తరాలు ఇచ్చే పోస్టుమేన్కి పిచ్చి ఆగండి ఆగండి పిచ్చి ఎవరే కాదు నాకు నేను పిచ్చివాణ్ణి ఎస్ నేనే పిచ్చాండి ఇదిగో మర్యాదగా గడపదాటండి లేకపోతే మీ మూకన అలెగ్జాండర్ సామంతరాజును తరిమినట్టు తన్నైకెళ్ళం గెట్ అవుట్ చూడన్నా మనని గెజవడం అంటున్నాడు ఈయన మనల్ని మనల్ని అంత మాట అంటారా రెడీగా ఉండమను ఇంకో సంబంధం ఉందని రాయగారే రెక్కలు కట్టుకోవాలి మన వేతవని చిత్తం మహాప్రభు ఈ మాట ఇప్పుడే చెప్పొస్తున్నాను కదా నీ పని నేను చెప్పింది చేయడమే ఈ లోపు ధర్మ సందేహాలు వస్తే పెద్దవాడు రేడియో స్టేషన్ కు పంపించు ఆయన ఎవరో చెబుతుంటాడే మా కుక్క గజ్జి పట్టింది ఏం చేయమంటారంటే వచ్చు పేకండి గజ్జి తగ్గిపోతుందని ఆయనకి రాయి సమాధానం చెబుతాడు అనుమాన పక్షి ఆ అడ్డగారితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి కానీ లేకపోతే నే చెవి మీరే చెప్పేవాడిని వేతవకి చిత్తం చిత్తం అంటూ ఇంకా ఇక్కడ తగ్గదే వెళ్ళు వెళ్తున్నాను కదా మహాప్రభు చూరగరా చూరగరైనా చూడగర అల్లుడా మీరెవరండి మీరు మీరా మీ అల్లుడా ఓ మీరేనా నమస్కారం నమస్కారం అండి మా నాన్నగారి కొంట ఎలా ఉంది ఏం లేదు ఆయన కాస్త ఒంట్లో బాగలేదని పక్షవాతం అని ఎవరో చెప్పారు ఈ ఉదయమే తెలిసింది శంకర్ మీరా ఇదేనా రావడం నిన్నే వచ్చి మెట్ల కింద దాక్కున్నా కూర్చోండి కూర్చోను కాఫీ తాగుతారా తాగాను అన్నా ఎలా ఉంది ఇన్నాళ్ళకి నీ దయవల్ల పక్షవాతం వచ్చింది ఏది కాదు అడ్డగాడిద నాకు పక్షవాతం వచ్చిన నీతో కూర్చున్న త్రాష్టుడు ఎవరు వాడి నవరంధ్రాల్లోనూ మైనం కోరుతాను రోయ్ అయినా చెప్పినా నమ్మేయడానికి నీకు బుద్ధి లేదురా రే ఇను ఇనుము తిని పెరిగిన శరీరం అన్న ఇది వయసులో ఉన్నప్పుడు ఇనప బీరు అని ఒక్క గుద్దు గుద్దితే అది గాజు తొట్లా పై నూరుకునేది అలాంటి వాడిని నన్ను గురించి పక్షవాదం వచ్చిందా వస్తుందా ఏ నన్ను రావచ్చు వస్తే మనిషి అప్పుడు పోవచ్చు అని వెధవ ప్రశ్నలు వేస్తావా అంటావా అబ్బా అరవకండి అన్న ఎవరన్నా వింటే బాగుండదు బాగుండవండి బొందా
మీ ఆఫీస్ లో తిట్లు కూడా అందంగా తిట్టాలా నువ్వు సార్ ఎండి గారు వస్తారండి మిస్టర్ రావు ఎస్ సార్ ఈ పిల్లి గడ్డం కుట్టాడు నన్ను హీస్ మై ఫాదర్ సార్ హలో I am going to the dockyard. Yes, sir. You can collect the post and come there, okay? Okay, sir. Vaadi mohanika gadanga baagaledu. Chikes kumaru sontani. Pachaka kutichava? Ela maata maaruddavana? Vatha vashala vathavani. Naaku pachavaatam neeto cheppina. Ikkada maadta ponadu. Vaitikel maadu. Asalu naaku pachavaatam neeto cheppina konke evadu? Please. Sare pada. Hey, bhai padu raakunava? Dammunde vaidiki raara piriki paanda. सर नी नवरंध्रू मैन कोरता जाग्रत तागे अक्पक्षि आने गौरवा फाउन ఒంటరిగా కూర్చుని నాలో నేనే బండబూతులు మాట్లాడుకొని వచ్చా ఇంతకి ఎవడురా నువ్వు నేనా మ్యాక్డోల్ని పీటర్ స్కాట్ని ఓల్డ్ మంకని ఎర్క్యులస్ని ట్రిప్లెక్స్ని గోల్డెన్ ఈగల్ని కింగ్ ఫిషర్ని సారంగా చెప్పాలా రే వెర్రాసగా లేసావంటే నువ్వు 10 జన్మల నుంచి తాగింది కక్కించేగలను రే మా ఇంటి మొత్తానికి నేనే రౌడీస్ని నాతో ఎట్టుకోమాక అసలే మా ఆనందరావు బాబు వాళ్ళ నాన్నకి పచ్చవాతం వచ్చిందని తెగ బాధపడుతున్నాడు రే అబ్బా వెళ్ళిపోరా మనలో మనకేటి ఆనందరావు నాన్నకి పక్షవాతం అని చెప్పింది నువ్వేనా బాబు ఏ ఐ నేనే ఏం భయమా ఒక ఆయనకేటి ఊరు మొత్తానికి చెప్పాను ఏం కొడతావా నేను ఎవర్నో తెలుసా ఎవడైతే నాకే ఎవర్ కొడతామరు మీ అయ్య గారికి అబ్బ గారిని ఎరా ముచ్చు గట్టవా